హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య రాణి స్వీట్ హోమ్. నేను మీ సంధ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి నాకు కేరళ వెళ్ళినప్పుడు మా హౌస్ ఓనర్ ఆంటీ, ఓమన ఆంటీ పేరు, ఓమన గారు ఆంటీ నేర్పించారండి. చాలా టేస్టీగా వస్తుంది ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. థ్యాంక్ యూ. ఫిష్ ఫ్రై చేయడానికి 8 పీసెస్ తీసుకున్నానండి. నీట్గా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ క్లీన్ చేయాలి. కొంచెం పసుపు, లెమన్, సాల్ట్ వేసి నీట్గా ఫిష్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫిష్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, తర్వాత లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్ వేసాం కదండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా పేస్ట్లా రెడీ చేసుకుని ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఫిష్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుని ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇవ్వాలి. ఫిష్ ఫ్రై చేయడానికి ఆయిల్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి నేను. ఆయిల్ హీట్ అయిందండి, ఫిష్ పీసెస్ స్లోగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ సింపుల్ వే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పంపించే కొత్త వీడియోస్ మీ ఫోన్కి వచ్చేస్తాయి ఈజీగా. మళ్ళీ మంచి వీడియోతో మీ సంధ్య. థ్యాంక్ యూ ఆల్.